హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ పెట్టాను. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు ఆన్లైన్లో మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అయితే చూడండి ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళితే ఇక్కడ ఏపీ డిఎస్సికి సంబంధించి మొత్తం మనకి ఏమంటున్నారంటే, ప్రస్తుతం జారీ చేసే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా దాదాపుగా 9000కు పైనే పోస్టుల భర్తీ అనేది చేరున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 1190 పోస్టుల్లో 800 మాత్రమే డిఎస్సి ద్వారా భర్తీకి ఆ శాఖ ఆమోదం తెలిపింది. గురుకుల పాఠశాలలోని 1100 పోస్టులను ఆ శాఖే నేరుగా భర్తీ చేయనుంది. అలాగే తమ 750 పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా పాఠశాల విద్యాశాఖకు అప్పగించేందుకు సాంఘిక సంక్షేమ శాఖ నిరాకరించింది. ఈ నేపథ్యంలో కేవలం మన ఏంటంటే 7675 పోస్టులకే పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఓకే, అయితే ఏంటంటే మనకి ఎలాంటి ఆటంకాలు లేకపోతే వచ్చే వారమే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 25-26 తేదీల్లో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసేలా అధికారులు ప్రణాళికలు అనేవి రూపొందించారు. ఇందుకు సంబంధించినటువంటి దస్త్రాన్ని సోమ లేదా మంగళవారం ప్రభుత్వానికి పంపాలని అధికారులు భావిస్తున్నారు. అయితే చూడండి, మనకి ఎస్జిటిలకు టెట్కమ్ టిఆర్టీ నిర్వహణకు సంబంధించి శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మంజూరైనటువంటి పీఈటీ పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి ఇంకా అనుమతి అనేది రాలేదు. అనుమతి లభించిన వెంటనే రిజర్వేషన్, రాష్ట్ర సిలబస్ వివరాలతో దస్త్రాన్ని ప్రభుత్వానికి పంపనున్నారు. ఇంకోటి ఏంటంటే, మనకి పురపాలిక, గిరిజన, బీసీ సంక్షేమ శాఖలు పోస్టుల వివరాలను పాఠశాల విద్యాశాఖకు అందించాయి. ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపల్ రిజర్వేషన్పై ఇప్పటి వరకు స్పష్టత అనేది రాలేదు అని మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ డిఎస్సికి సంబంధించి సిలబస్ను ఖరారు చేశారు. ఎస్జిటీలకు టెట్కప్ టిఆర్టీ, స్కూల్ అసిస్టెంట్ టీజీటీ, పీజీటీలకు కేవలం డిఎస్సి నిర్వహించనున్నారు. ఎస్జిటీలకు 8వ తరగతి, స్కూల్ అసిస్టెంట్ టీజీటీలకు ఇంటర్మీడియట్, పీజీటీలకు డిగ్రీ స్థాయి పాఠ్యాంశాలను సిలబస్లో చేర్చారు. అలాగే టెట్కప్ టిఆర్టీని 100 మార్కులకే నిర్వహించి వాటిలో 20% టెట్ వెయిటేజ్గా ఇవ్వాలని భావిస్తున్నారు. అవిదే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మనకి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి షెడ్యూల్, నాన్ షెడ్యూల్ ఏరియా ఆశ్రమ పాఠశాలలో ఆర్ట్స్ క్రాఫ్ట్ ఉపాధ్యాయ పోస్టులు ఉన్నందున వీటికి సంబంధించిన సిలబస్ రూపకల్పన జరుగుతుంది. మరో 3 రోజుల్లో దీనికి సంబంధించిన దస్త్రాన్ని పాఠశాల నిర్వహణ విభాగానికి అప్పగించనున్నారు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి 9000 పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్. ఇవేంటంటే డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే చూడండి, నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టినటువంటి యాప్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీరేంటంటే మీరు అదే పని మీద ఉండడం అవసరం లేదు, చాలా సరదాగా మనీ అనేది అర్న్ చేయొచ్చు. ఏ విధంగా అంటే, మీకు ఏ విధమైనటువంటి టైపింగ్కి కూడా రావాల్సినటువంటి అవసరం లేదు. మీరు చిన్న చిన్న వీడియోస్ని ఆ యాప్లోకి అప్లోడ్ చేయడం ద్వారా మనీ అర్న్ చేయొచ్చు. ఏంటంటే ఆ యాప్లో మీరు వీడియో అప్లోడ్ చేస్తే వ్యూస్ అనేవి వస్తున్నాయి, నేను చూశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.